హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద రాయల్ మేడ్. చీజ్ బాల్స్ చాలా బాగుంటాయండి. ఇవి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుందాం. అందులో ఉడకపెట్టుకున్న 4 బంగాళాదుంపలు వేసుకుని స్మాష్ చేసుకోండి. మెత్తగా మెదుపుకుందాం దీన్ని, గడ్డలు లేకుండా. మెదుపుకున్నాం కదా. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, 1/2 కప్ స్వీట్ కార్న్, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 స్పూన్ ధనియాలు అట్లా దంచి వేసుకోవాలి. అందులో కొద్దిగా కొత్తిమీర, చీజ్ అండి. ఇది అమూల్ తీసుకున్నాను నేను. దీనికి 50 గ్రామ్స్ అయితే సరిపోతుంది. దీన్ని తురుముకుందాం. కొద్దిగా చీజ్ వేసి కలుపుకోండి. చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఇది. ఇంత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత తీసుకోండి బాల్. అట్లా ప్రెస్ చేసి మధ్యలో చీజ్ పెట్టి మళ్ళీ క్లోజ్ చేసేయాలి. అది స్టఫింగ్ అన్నమాట. అది మళ్ళీ రౌండ్గా బాల్లో చుట్టేయండి దాన్ని. అన్నీ ఇలా రౌండ్గా చుట్టేసి పక్కన పెట్టుకుందాం. అయిపోయినాయి, పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్లో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల మైదా వేసి కొంచెం వాటర్ పోసి లూజ్గా కలుపుకోండి. ఆ బాల్స్ ఇందులో డిప్ చేసుకోవాలి కాబట్టి కొంచెం లూజ్గా కలుపుకోండి. ఇది బ్రెడ్ గ్రామ్స్ అండి. ఇది నేను బ్రెడ్ని మిక్సీ చేసి ఇలా పొడి పొడిగా చేసుకున్నాను నేను. ఇప్పుడు ఇది పిండిలో మిక్స్ చేసి ఈ బ్రెడ్ గ్రామ్స్లో వేయాలి. మొత్తం దానికి కోట్ చేయాలి దాన్ని. అంతే, అలా సరిపోద్దండి. అన్నీ మొత్తం అన్నీ ఇలా ఇంతే ప్రాసెస్ ఇలాగే చేసి పక్కన పెట్టుకుందాం. ఇవి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాతే మళ్ళీ డీప్ ఫ్రై చేయడానికి పనిచేస్తుంది. ఇది చీజ్ కదా, మెల్ట్ అయిపోద్ది ఈలోపు. అందుకని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలా రెడీ చేసుకుని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇవి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యిందండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇవి వేసేసుకుందాం. ఇందులో మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. హై పెట్టుకుంటే మీకు కలర్ వచ్చేస్తే లోపల ఉడకదు, పచ్చిగా ఉంటుంది. కొంచెం చిన్న మంట మీద ఇవి వేయించుకుంటే మంచి కలర్ వస్తాయి. వేగిపోయి ఇవి తీసేసుకుందాం.
ఇంకొన్ని వేసేసుకుందాం. ఫ్రై అయిపోయి ఇవి కూడా తీసేసుకోండి. అంతేనండి, వేడివేడిగా చీజ్ బాల్స్ రెడీ అయిపోయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.